కేసీఆర్ గారు ఏ వర్గాన్ని మోసం చేయలేదు. రుణమాఫీ చేస్తానన్నాడు, చేశాడా? సున్నా వడ్డీకే మహిళలకు రుణాలు ఇస్తానన్నాడు, ఇచ్చాడా? కేజీ టు పీజీ ఉచిత విద్య, సిబిఎస్ఈ ఇంగ్లీష్ మీడియం అన్నాడు, చేశాడా? ఇంటికో ఉద్యోగం అన్నాడు, ఇచ్చాడా? ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి 3000 రూపాయలు ప్రతి నిరుద్యోగికి ప్రతి నెల ఇస్తానన్నాడు కదా, ఇచ్చాడా? అల్లుడొస్తే ఎక్కడ పడుకోవాలి అన్నాడు కదా, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు కదా, ఇచ్చాడా? 3 ఎకరాల భూమి అన్నాడు, ఇచ్చాడా? పోడు పట్టాలన్నాడు, ఇచ్చాడా? 57 ఏళ్లకే పెన్షన్లు అన్నాడు, ఇచ్చాడా? ఉచిత ఎరువులు అన్నాడు, ఇచ్చాడా? మైనారిటీలకు ఎస్టీలకు 12% రిజర్వేషన్ అన్నాడు, ఇచ్చాడా? ఒక్క మాటైనా నిలబెట్టుకున్నాడా కేసీఆర్ గారు? ఒక్క వర్గానికైనా మేలు చేశాడా కేసీఆర్ గారు? వరి వేస్తే ఊరే అన్న సన్నాసి ముఖ్యమంత్రి ఇంకెవరైనా ఉంటారా ప్రపంచంలో? ఉంటారా ప్రపంచంలో? ఎవ్వరు ఉండరు. రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు రైతుని రాజును చేశాడు, నెత్తిన పెట్టుకున్నాడు రాజశేఖర్ రెడ్డి గారు. రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇన్పుట్ సబ్సిడీ ఉండే, విత్తనాల మీద సబ్సిడీ ఉండే, ఎరువుల మీద సబ్సిడీ ఉండే, పంట నష్టపోతే పంట నష్ట పరిహారం ఉండే, పోర్లేసుకుంటామంటే సహాయం చేస్తుండే, డ్రిప్ వేసుకుందామంటే సహాయం చేస్తుండే, ప్రతి విషయంలోనూ పెట్టుబడిని తగ్గించాడు, రాబడిని పెంచాడు. కాబట్టి ఆ రోజు వ్యవసాయం పండగ. ఈ పథకాలను అన్నిటినీ బంధు పెట్టాడు కేసీఆర్ గారు. 30,000 ఇచ్చే పథకాలను అన్నిటినీ బంధు పెట్టి 5,000 ఇచ్చే రైతు బంధునిచ్చి నేను రైతుల్ని కోటీశ్వరులను చేసేస్తున్నారు, రైతులు కార్లలో తిరుగుతున్నారంటున్నాడు కేసీఆర్ గారు. 5,000కే కోటీశ్వరులు అయిపోయారా రైతులు? కార్లలో తిరుగుతున్నారా రైతులు? 8 సంవత్సరాలలో 8,000 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారంటే కోటీశ్వరులు అయ్యి ఆత్మహత్యలు చేసుకున్నారా? ఆలోచన చేయండి.